నమస్తే ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. ఈ మల్లె మొక్క చూసారా, నేను లాస్ట్ వీడియోలో ఈ మొక్కలన్నింటికీ ఆకులన్నీ తీసేసుకున్నాను. ఇంకా అలాగే ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసుకున్నాను కదా. ఇప్పుడు చక్కగా నాకు చిగుళ్ళు వచ్చి నేను పూలు కూడా నేను తీసుకుంటున్నాను ఈ మొక్కల నుంచి. మీరు ఇంతవరకు మీ గార్డెన్లో మల్లె మొక్కలు ఉండి ఇంతవరకు ఆకు తీసుకోకపోతే ఇప్పుడైనా పర్లేదండి, ఆకంతా తీసేసుకోండి. ఇంకా అలాగే ఎండిపోయిన కొమ్మలు ఏమన్నా ఉన్నా కూడా తీసేసుకుంటే మనకి కొత్తగా చిగుళ్ళు వచ్చి ఈ సమ్మర్ అంతా మన మల్లెపూలు మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. నేను నా దగ్గర 4 రకాల మల్లె మొక్కలు ఉన్నాయండి. అన్నింటికి నేను ఆకు మొత్తం తీసేసుకున్నాను. నాకు అన్ని మొక్కలకి చక్కగా చిగుళ్ళు వచ్చి మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి. మీరు చూస్తూనే ఉన్నారు, నేను ఆల్రెడీ పువ్వులు కూడా నేను ఆ మొక్కల నుండి తీసుకుంటున్నాను. ఈ మొక్క చూసారండి, ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మల్లె మొక్క. దీనికైతే 15 డేస్ బ్యాక్ మొత్తం ఒక్క ఆకు లేకుండా మొత్తం డెడ్ హెడ్ అండి. డెడ్ హెడ్ అంటే ఇంకా గుండె. ఈ మొక్కకి గుండులానే మొత్తం ఆకంతా తీపిచ్చేసాము. ఇంకా ముదురుగా ఉన్న కొమ్మలన్నీ కట్ చేపిచ్చేసాము. ఇప్పుడు చూసారా ఎంత బాగా చిగుర్లు వచ్చినాయో. ఇంకా అలాగే మొగ్గలు కూడా ప్రతి ఒక్క చిగురికి 2-3 మొగ్గలు కూడా మీరు చూడొచ్చు. ఇలాగా ఇంకో 10 రోజుల్లో ఆకు అన్నది కనపడకుండా మొత్తము చక్కగా తెల్లగా ఏదో ఇలాగా దుప్పటి కప్పినట్టుగా మొత్తం మొగ్గలతోటి ఈ చెట్టు అయితే నిండిపోతుందండి. దీనికి కూడా మొత్తం ప్రూన్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ చక్కగా ఒక 2 గుప్పెళ్ళు దాకా ఈ మొక్కకి వేసాము. మీరే చూస్తున్నారు రిజల్ట్. మీకు ఇలాగా చూపించడంలో ఒకటే ఉద్దేశం అండి, ఏంటంటే మీరు కూడా చక్కగా నేను చెప్పిన కొన్ని టిప్స్ పాటించి మీ గార్డెన్లో మీరు కూడా ఇంత బాగా అన్ని పూలు కానీ పళ్ళు కానీ కూరగాయలు కానీ తీసుకుంటారనేసి. చూసారండి, మీరు ఇంతవరకు మీ గార్డెన్లో కానీ మీ నేల దగ్గర నేల మీద ఉన్న మొక్కలకు కానీ ఆకులు ఇంతవరకు తీయకపోతే ముదురాకులన్నీ తీసేసుకోండి. ఆల్రెడీ సమ్మర్ వచ్చిందంటే కొత్తగా చిగులు రావడం స్టార్ట్ అయిపోయి ఉంటాయి, అది న్యాచురల్గా వచ్చేస్తాయి. కానీ ఇలా ముదురాకులు ఉన్నవన్నీ తీసేసుకుంటే మళ్ళీ మనకి ప్రతి ఒక్క ముదురాకు దగ్గర ఒక నాడ్ అంటూ ఉంటుంది, అక్కడ నుంచి కొత్తగా చిగుర్లు వచ్చి మనం ఎక్కువ మొగ్గలు ఎక్కువ పూలు మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. ఈ మొక్కది నేను అన్ని ఆకులన్నీ తీసేసుకొని అదే కుండీలో ఆకులన్నీ వేసుకున్నాను కదా మల్చింగ్ అని. చూశారు కదా, నాకు 10 రోజులకే ఆకులన్నీ చక్కగా ఎండిపోయి ఇంకా నాకు ఈ మొక్కకి మల్చింగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంకా ఈ మొక్కలకి నేను అంటే కంప్లీట్గా అంటే ఇంకొక 10 డేస్ తర్వాత మళ్ళీ ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చాను, ఇంకా దీనికి మొగ్గలు ఎన్ని వచ్చినాయి అన్నది మీకు నేను చూపిస్తాను. సో దాట్ మీరు నేను చేస్తున్నట్టుగానే మీరు కూడా మీ గార్డెన్లో చేసి ఇలాగా ఎక్కువ ఫ్లవర్స్ మీ గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. ఈ ఆకులు మొత్తం తీసేసుకున్న తర్వాత ఫస్ట్ నేను వీటికి కంపోస్ట్ ఇచ్చాను మొక్కలకి. అంటే నేనైతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రమే ఇచ్చానండి. నా దగ్గర వర్మి కంపోస్ట్ అయిపోయింది, తెచ్చుకోవాలి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రం ఇచ్చాను నేను. ఇంకా అలాగే నేను అన్ని మొక్కలకి ఇచ్చినట్టే మేము కిచెన్ వేస్ట్ నుండి వచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. నెక్స్ట్ వీక్ ఏమో ఎగ్ ఆయిల్ ఎమల్షన్ ఇచ్చాను. అంటే నేను ఆకులు మొత్తం తీసేసుకున్న తర్వాత ఒకసారి మట్టిలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చాను, నెక్స్ట్ లిక్విడ్ రూపంలో కిచెన్ వేస్ట్ నుండి వచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇంకా ఎగ్ ఎమల్షన్ ఇచ్చాను మొక్కలకి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకా మొగ్గలు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి వీటికి అసలు స్కిప్ అన్నది అవ్వకుండా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కంపల్సరీ మొక్కలకి ఇస్తూనే ఉండాలండి. ఎందుకంటే వీటికి మనకి సమ్మర్లోనే ఈ మల్లె పూలు వస్తాయి కాబట్టి వీటి బలమంతా మనకి మొగ్గలు పూలు ఇవ్వడానికి ఈ మొక్క మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనము దీనికి ఫర్టిలైజర్స్ అన్నది అసలు స్కిప్ అవ్వకుండా ఇస్తే మనకి ఈ మొత్తం సమ్మర్ అంతా మనం మంచిగా దీని నుంచి ఫ్లవర్స్ తీసుకోవచ్చు. ఇంకో విషయం అండి, ఈ మల్లె మొక్కలకి పెస్ట్ అన్నది ఎలాంటిది అటాక్ కాదు. స్పైడర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి దీనికి, వచ్చి ఇలాగ బూజులాగా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదా,
మన ఇంట్లో వాడుతూ ఉంటాము, మనము బీరువాల్లో వేసుకోవడానికి, ఇంకా అలాగే షెల్ఫ్స్లో వేసుకోవడానికి. ఆ నాప్థలిన్ బాల్స్ని ఇట్లా పౌడర్ లాగా చేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని కుండీకి, అంటే మట్టిలో వేయకుండా కింద కుండీకి చుట్టూతా వేస్తే అలాంటివి పెస్ట్ అన్నది అవి రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా వేరే ఏ పెస్ట్ అయినా కూడా అటాక్ అవ్వకుండా, చీమలు అవి రాకుండా ఈ ఒక్క టిప్ మాత్రం మీ గార్డెన్లో ట్రై చేసి చూడండి, మీకే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మల్లె మొక్క ఇంతవరకు మీరు ప్రూన్ చేసుకోకపోతే, అంటే ఆకులన్నీ తీసుకోకపోతే, మొత్తం ఆకులన్నీ తీసేసుకోండి. ఒకవేళ చిగుర్లు ఉన్నాయి మొక్కకి అనుకుంటే ఆ చిగుర్లుని ఏమీ కదపకుండా, చిగురు కింద ముదురాకులు ఉంటాయి చూసారా, ఆ ఆకులన్నీ చక్కగా దువ్వేసుకొని అదే కుండీలో వేసేసుకోండి. మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకి మల్చింగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంకా అలాగే మనకి కొత్తగా చిగుర్లు వచ్చి మనము ఫ్లవర్స్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.